సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్ చెప్పండి సార్ డెఫినెట్ గా అండి ఇప్పుడు జుట్టు రాలిపోవటం పలచబడిపోవటం అనేది సమస్య అది ఓకే దాన్ని కరెక్ట్ చేయటానికి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు అది ఎక్కడి నుంచో రాదండి మనం మన ఓన్ బ్లడ్లో నుంచే దాన్ని తీస్తామన్నమాట ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పీఆర్పీలో ఏముంటుంది అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి ఎప్పుడైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం మనకి జుట్టు రాలిపోవటం కానీ జుట్టు పలసబడిపోవటం కానీ లేదంటే హెయిట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్లో కానీ ఈ పీఆర్పి ట్రీట్మెంట్ కనుక మనం చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి జుట్టు రాలిపోవటం అనేది ఆగిపోతుంది అట్ ద సేమ్ టైం ఒత్తుగా కూడా వస్తూ ఉంటుంది జుట్టు జుట్టు పలసబడుతుంది అంటే ఏంటి వెంట్రుకల యొక్క థిక్నెస్ తగ్గిపోతున్నట్టు ఈ పీఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల డెఫినెట్గా వెంట్రుకలు ఒత్తుగా రావటం అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోవటం హెయిట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్లో ఈ పీఆర్పి ట్రీట్మెంట్ చేయటం వల్ల మన ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు సార్ గోదా ఈస్ట్ గోదావరి అని అంటున్నారు రాజమండ్రిలో మాకు పార్ద హెయిర్ క్లినిక్ అవైలబుల్గా ఉందండి మీరు కనుక వెంటనే కనుక విజిట్ చేస్తే మా ట్రైకాలజిస్ట్ చక్కగా ట్రీట్మెంట్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు విత్ అఫోర్డబుల్ ప్రైజెస్